కరోనా పాపం పండింది. అందువల్ల ఈ పండుగాడు వచ్చాడు మనకి. చాలా రోజుల తర్వాత వస్తా. మాస్క్ రహిత సమాజాన్ని చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారి గురించి నేను ఒక పోయం రాస్తూ, ఆయన చూపు పడితే ముళ్ళు పూలవుతాయి, పుళ్ళు పళ్ళవుతాయి. ముళ్ళు పూలవుతాయి, పువ్వులు పళ్ళవుతాయి, సామాన్యులు సూపర్ స్టార్లు అవుతారు. ఇందాక ఈ ఆరంభిస్తూ మా అమ్మాయి చెప్పింది, మాతో కలిసి నటించి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వేలంగి గారి నుంచి ఈనాటి ఎంఎస్ నారాయణ వరకు వాళ్ళ ఫోటోలు వేయడం నిజంగా గొప్ప నీరాజనం మా కమేడియన్స్కి. ఒకసారి నాకు ఇంత హాస్య సన్నివేశంలో కూడా హృదయం ఆర్ద్రం అయిపోయింది. ఎందుకంటే వందలాది సినిమాలు చేసాం వాళ్ళతోటి, వాళ్ళతో గడిపిన క్షణాలు, వాళ్ళు పండించిన సన్నివేశాలు నిజంగా చాలా. రాఘవేంద్ర గారు రియలీ ఇట్స్ వాళ్ళ ట్రిబ్యూట్ టు దోస్ గ్రేట్ సోల్స్. మాతో కలిసి చిన్న చిన్న విషయాలు ఎంత ఎంజాయ్ చేసామంటే, ఒక సన్నివేశం చెప్పే ఎంఎస్ నారాయణ గారి గురించి. ఎంఎస్ నారాయణకి పచ్చళ్ళు అంటే ఇష్టం. అంచేత ఎప్పుడైనా ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తుంటే రాత్రే ఫోన్ వచ్చేది, గురూజీ రేపు వస్తున్నారా, వస్తున్నారా అంటే పచ్చడి తెస్తున్నారా అని అర్థం. సరే నేను వస్తున్నానయ్యా, నీకు ఒక సర్ప్రైజ్ మంచిది తెస్తా అని చెప్పి మర్నాడు బాగా కొంచెం గట్టిగానే ఒక హాఫ్ కేజీ అంత దోశ ఒక ఆయన తీసుకెళ్ళా. సరే లంచ్ టైం, ఎప్పుడు లంచ్ అవుతుందా అని వెయిటింగ్ అనమాట. అయ్యాక ఇద్దరం కూర్చుని తింటున్నాం, ఇగో నీకోసం తెచ్చాంటే వాసన చూసే కింద పడిపోయాడు. తింటున్నాడు, అంతా అయిపోయింది. ఒక పావు గంట తర్వాత చేయి కడుక్కున్నప్పుడు అప్పుడు చెప్పాడు, గురూజీ మీరు పప్పు కలిపారా, నేను ఆవకాయ కలిపా. మీరు కూర కలిపారా, నేను ఆవకాయ కలిపా. మీరు పులుసు కలిపారా, నేను ఆవకాయ కలిపా. మీరు పెరుగు కలిపారా, నేను ఆవకాయ కలిపా అని మొత్తం అయిపోయింది సగం. కాకపోతే నెక్స్ట్ డే షూటింగ్కి రాలేదు ఆయన, అది ఫినిషింగ్ టచ్. కాకపోతే పైగా పూర్వంలాగా ఏదో ఆషామాషి కాదు, ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, ఏ సబ్జెక్టు గురించి అయినా అనర్గళంగా మాట్లాడే ఒక కమెడియన్ పరివారం అన్నమాట మా అందరికి. అలాంటి మమ్మల్ని అందరినీ కడుపులో పెట్టి చూసుకున్న మహావ్యక్తి మన రాఘవేంద్రరావు గారు. ఎందుకంటే మేము ఎప్పుడైనా బోరు కొడితే విహారానికి వెళ్దాం అనుకుంటాం, లేదా వేరే దేశాలకు వెళ్దాం అనుకుంటాం, మాకు రాఘవేంద్రరావు గారి సినిమాకి వెళ్ళడమే విహారం అనమాట. వి రియల్లీ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఏనాడు ఎప్పుడు టెన్షన్ పెట్టడు. నాకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, మన సుధాకర్ ఉండేవాడు. సుధాకర్ గారికి ఒకసారి ఏదో గురువారం ఊరు వెళ్ళిపోవాలి ఇట్లా అనుకుంటున్నాడు అన్నమాట. ఏంటయ్యా ప్రాబ్లం అన్నాడు. లేదు సార్, మన సుధాకరు గురువారం ఊరు వెళ్ళాలి ఫ్యామిలీతోటి అని. అవునా, అది పిలిచాడు. ఏవా ఎరా నువ్వు వెళ్ళాలంటే అంటున్నాడు. కొన్ని బుధవారం పంపించేస్తే నీ పరిస్థితి అంటున్నాడు. సార్ బుధవారం అయితే ఇంకా, అయితే మండే పంపిస్తే. అలా ఆఖరికి ఫైనల్గా ఏం చేశాడంటే నన్ను క్లోజ్ తీసుకోమన్నాడు. అంచేత ఎవరి అవకాశం ఇంత మొత్తం ఇండస్ట్రీలో ఆర్టిస్టుల కష్ట సుఖాలని ముందే తెలుసుకుని అడ్జస్ట్ చేసే మహానుభావుడు మా రాఘవేంద్ర అని బాధ శతకాలం. అది మాకు మమ్మల్ని చల్లగా జీవితాంతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. ఇందాక మా రవి చెప్పాడు, ఆనందం ఆర్ణవం అయితే అన్నాడు శ్రీశ్రీ. ఆర్ణం అంటే సముద్రం. ఆనందం ఆర్ణవం అయితే దాని మనుష్య రూపం రాఘవేంద్రరావు గారు అంతే. అందులో ఒక నాకు నిజానికి వాళ్ళ వేరే ప్రోగ్రాం ఉన్నా కూడా ఈ గంగలో ఒక పురుషుడు నీళ్లు తాగేసి ధన్యుడు అవుదామని ఇక్కడికి వచ్చాను. ఇది సినిమా రాఘవేంద్రరావు గారి గురించి. అలాగే సీపాని, అతను మంచి రచయిత. మంచి రచయిత నుంచి మెల్లిమెల్లిగా ఇవాళ పెద్ద దర్శకుడి స్థాయికి ఎదిగి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు, పక్కనుండి ఆయన ఆశీర్వదించారు. అలాగే సునీల్ ఎలాంటి ఆర్టిస్టో మనందరికీ తెలుసు. ఎన్ని రకాల వైవిధ్యమైన పాత్రాలు, ఇందులో చాలా కాంప్లికేటెడ్ వేషం. బయటికి పండుగ అనిపిస్తుంది కానీ లోపల రగిలిపోతూ ఉంటాడు. అలాంటి మా సునీల్కి ఈ కొత్త కమేడియన్స్ అందరూ వాళ్ళ మా అందరూ ఎవరైతే ఇక్కడ చూపించామో వీళ్ళందరూ ఆ పాత తరపు టార్చ్ పట్టుకుని ముందుకు దూసుకెళ్ళిపోతున్న నెక్స్ట్ తరానికి నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ కథ మా శిష్యుడు జనార్దన్ మహర్షిది మాటలు, సో వండర్ఫుల్గా రాశాడు. మీకు తెలియని రహస్యం ఏంటంటే, ఒకప్పుడు దీన్ని నేను డైరెక్ట్ చేద్దామని కొంచెం సరదా పడ్డాను.
కారణాంతరాల వాళ్ళు చేయలేదు. సరే, ఆ వెళ్ళడం వెళ్ళడం మంచి వాళ్ళ చేతిలోకే వెళ్ళింది భావిస్తూ ఈ సినిమా మళ్ళీ శ్రేష్ఠ బ్రహ్మాండమైన విందు భోజనం విత్ ప్రతి విస్తరాకు పక్కన ఒక అద్భుతమైన పండుగ కూడా ఉంటుంది. శుభం భూయాత్ శివోహం. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్.